బిజినెస్ ఏదైనా మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము మీకు కోళ్ల ఫారం డైరీ ఫారం గొర్రెలు లేక మేకల ఫారం పెట్స్ అండ్ బర్డ్స్ ఫారం ప్రొడక్ట్ తయారీ బిజినెస్ గృహోపకరణాల బిజినెస్ సేంద్రీయ వ్యవసాయం సీడ్స్ అండ్ ప్లాంట్ సెల్లింగ్ బిజినెస్ ఇలా ఎన్నో రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మా ఛానల్ ద్వారా ప్రకటనలు ఇవ్వబడును బిజినెస్ మీది పబ్లిసిటీ మాది సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7799239931 వాట్సాప్ కూడా చేయగలరు థ్యాంక్ యూ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ చెట్లు మొక్కలు అంటే బాగా ప్రీతి నేను గిరిజనులతో చాలా కాలం ఉండడం వల్ల వారు చదువు సంజీలు లేకున్నా గానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆరోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని ఎలాగా పరిష్కరించుకునేవారని చూస్తూ ఉండేవాడిని నా 7-8 సంవత్సరాల వయసు నుంచి కలిసిమెలిసి ఉన్నాను ఈనాటికి కూడా ఎక్కువ కాలం వాళ్ళతో ఉంటున్నాను అంచేత ప్రతి మొక్క మీద వాళ్ళకు ఉండే అవగాహన వాళ్ళ ద్వారా నేను తీసుకున్నాను ఆ స్ఫూర్తి పొందాను గిరిజనులు గిరిజన వైద్యులు నాకు గొప్ప స్ఫూర్తి అందుచేత ఎక్కడ ఏం మొక్క ఉంది అనేది చూసుకుంటూ వెళ్తాను నేను దారిమిట వెళ్ళేటప్పుడు కూడా ఆ చూసి ఆ మొక్కను ఆహా ఇది బాగానే పనిచేస్తుంది కుప్పింట అంటారు దీన్ని పిప్పి పన్ను ఆకు అంటారు ఇది దీన్ని ఏంటంటే నమిలి ఊస్తే పిప్పి పళ్ళు పోతాయి దంతాల బాధలన్నీ తగ్గడంతో దంతాల డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవసరం చాలా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ప్రతి చిన్న సందర్భంలోనూ పండగల్లోనూ పబ్బాల్లోనూ కూడా మనం పిండి వంటలు చేసుకునే వాళ్ళం నూనెలు ఎక్కువ వాడుకునేవాళ్ళం నూనెలు వాడుకునేవాళ్ళం అలాగే నెలకే 2 నెలలకే ఒక్కోసారి పిల్లలకి అందరికీ కూడా ఆముదం పట్టించేవారు ఆముదం తాగడం అనేవారు అంచేత ఇటువంటివన్నీ చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందనే బాగా నమ్మకం ఉండేటప్పుడు ఈనాటికి కూడా నేను ఆముదం 2 నెలలకే 3 నెలలకే ఒకసారి తాగుతూనే ఉంటాను అలా శరీరానికి ఎక్కువ నూనెలు మర్దన చేసుకుంటూ ఉంటాం ఎక్కడైనా నొప్పి పెడతా ఉంటే శరీర భాష ఏంటంటే తన శరీరంలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని తను చెప్తూ ఉంటుంది ఎలా చెప్పుద్ది ఒక నొప్పి ఒక దురద ఒక మంట ఒక తిమ్మిరి అక్కడక్కడ కురుపులు ఇలా రకరకాల ఇబ్బందులు శరీరం చెప్తూ ఉంటుంది దానికి మనం ఇంగ్లీష్ వైద్యుల దగ్గరికి పరిగెడితే వారికి తోచిన విధంగా వారు హాస్పిటల్లో చేర్చో లేకపోతే చేర్చకుండానే ఏ మందులు ఇస్తూ ఉంటారు ఇంగ్లీష్ వైద్యం అంతా ఇతర దేశానికి సంబంధించింది ఆయుర్వేదం అంతా మన దేశానికి సంబంధించింది మన దేశంలో ఉండేవారందరికీ ఆయుర్వేదం బాగా పనిచేస్తుందని ఈనాటికి నేను నమ్మేవాళ్ళు ఒకరిని ఇంగ్లీష్ వైద్యులు మరి పనిచేయటం లేదంటే పనిచేస్తున్నాయి తాత్కాలికంగా కొద్ది రోజులు తగ్గుతాయి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే మీకు శాశ్వతంగా మందులు వాడండి అని చెప్తున్నారో మందులు శాశ్వతంగా వాడినట్లయితే శాశ్వతమైన రోగాలకి గురవుతున్నారు వాళ్ళు ఎక్కువగా షుగర్కి శాశ్వతంగా వాడండి వచ్చిందిలాగా జీవితాంతం వరకు వాడుకోండి షుగరు బీపీ జీవితాంతం వాడుకోండి మందు థైరాయిడ్ గ్రంథులు జీవితాంతం వాడుకోండి మందులు ఇలాగ జీవితాంతం వాడే మందులు ఏవైతే ఉన్నాయో అనేక కొత్త వ్యాధులను తీసుకొస్తున్నాయి అనేక కొత్త వ్యాధుల్ని అసలు శరీరంలో ఏం జరుగుద్దో ఆ డాక్టర్కే తెలియదు మందు తీసుకునే వాళ్ళకే తెలియదు వ్యాధి బయటకు వచ్చే వరకు కూడాను ఆ విధంగా లోపల ఎలక కన్నం పెట్టేసి బెజ్జాల్లో పిల్లలు నెట్టినట్టు ఆ మందులు వాడుతుంటే కొన్ని వ్యాధులు అదనంగా వచ్చేస్తున్నాయి బయటకు వచ్చాక కానీ తెలియవు అనమాట అందుచేత ఇవన్నీ చాలా ఉన్నాయి చరకుడు ఒక చిన్న మాట చెప్పాడు అందరికీ ఆరోగ్యం అదే గొప్ప వేదం చరక మహర్షి చెప్పిన ఆయుర్వేదం ఇంతకీ ఏంటంటే మీరు ఏ మందు అంటే వాడుకోండి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆయుష్ పెరగాలి దానివల్ల ఎక్కువ లబ్ధి పొందాలి అని చెప్పి చెప్పారు మన పూర్వీకులు తర్వాత మీరు మొక్కల చెట్లలోకి వెళ్ళినప్పుడు విడిగా ప్రతి మొక్క మీద మీరు ఏ విషయాలు చెప్పమంటే అది చెప్తాను ఈ మొక్క గురించి ఒక ఇది ఒకటే కాదండి చాలా ఉంది ఇది క్యాన్సర్ను తగ్గించుద్ది ఈ కుప్పింట ఒక క్యాన్సర్ను తగ్గించుద్ది చెవి వ్యాధులను తగ్గించుద్ది అలాగే ఒంటి దురదలను తగ్గించుద్ది పాము విషాన్ని విరుచుద్ది తనే ఎనీమియా తగ్గించుద్ది ఎమీబియా తగ్గించుద్ది రకరకాల వ్యాధులను తగ్గించుద్ది ఇంకా దీనిలో పెద్ద విశేషం ఏంటంటే ఈ ఆకులు చంటి పిల్లోడి దగ్గర నుంచి
अंटे रोजुल पिल्लोडि दग्गर नुंचि वृद्धुडि वरकु कूडा ई आकुनि निरभ्यंतरंगा वाडुकोवच्चु। इदि दीनि प्रत्येकता।